విద్యార్థులందరికీ శుభాభినందనలు. నారాయణ లైవ్ క్లాసెస్ ద్వారా జరుగుతున్నటువంటి తరగతులన్నింటినీ చక్కగా నేర్చుకుంటూ నైపుణ్యాన్ని సాధిస్తున్నారని ఆశిస్తూ, మరి ఇవాళ మనకి 9వ తరగతి పద్యరత్నాలు అనే పాఠ్యభాగం నుండి అసైన్మెంట్ 27 అభ్యాస పత్రం 27లో ఇచ్చినటువంటి అంశాలను చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే భద్రాచల రామదాసు చాలా చక్కగా అద్భుతమైనటువంటి సర్వస్వార్పణ బుద్ధితో చేసినటువంటి సేవ ఏదైనా సరే కంచర్ల గోపన్నగా పేరు పొందినటువంటి ఆయన, వాస్తవమైనటువంటి పేరు కంచర్ల గోపన్న, వారు రామునికి దాస్యం చేయడం వలన అంటే సర్వస్వార్పణ చేయడం వలన రామదాసుగా ఆయన కీర్తిని పొందారు. మరి అటువంటి దాన్ని ఇవాళ మనకి చూసినట్లయితే ఈ క్రింది పద్యముల గురించి భావములు రాయండి అన్నారన రంగధరాది భంగ కరుణా పయోనిధి. వారు రాసినటువంటి శతకం దాని నుంచి తీసుకున్నటువంటి మొట్టమొదటిగా ఇది పద్య పరిచయాన్ని వ్రాయడం చేయాలి. పద్య పరిచయం ఏమిటిది? పద్య పరిచయం ఈ పద్యాన్ని కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకం నుండి తీసుకోవడం జరిగింది. అలాగే సందర్భం శ్రీరాముని యొక్క శ్రీరాముని గుణగణములను తెలియచేసే సందర్భంలోనిది ఇక తర్వాత చూస్తే పద్యాన్ని వ్రాసేటప్పుడు పదక్రమం తప్పకుండా అలాగే పాదభంగం లేకుండా వ్రాయాలి. ఇంకా ఆ తర్వాత భావాన్ని వ్రాసేటప్పుడు అక్షర వాక్య పద దోషాలు లేకుండా పద్యానికి పూర్తి అర్థం వచ్చేటట్లు రాయాలి. ఇక ఒక్కసారి పద్యాన్ని చూద్దాం. చాలా అద్భుతమైనటువంటి పద్యం ఇది. రంగధరాది భంగ ఖగరాజ తురంగ విపత్ పరంపరోత్తుంగ తమ పతంగ పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజ హృదయ సార సభృంగ నిశాచరాబ్జమాతంగ శుభాంగ భద్రగిరి దాశరథీ కరుణా పయోనిధి. దశరథుని సంతతి అయినటువంటి సముద్రమంత దయ కలిగినటువంటి వాడా ఎలా ఉంది అని అన్నట్లయితే రంగధరాతి భంగ శత్రువులను చీల్చి చండాడడంలో అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడా, అలాగే ఖగరాజ తురంగ గరుత్మంతుని వాహనముగా కలిగినటువంటి వాడా, విపత్ పరంపరోత్తుంగ తమ పతంగ ఈ ఆపదలనేటటువంటి పరంపరలు వచ్చేటటువంటి ఆపదలను వీటన్నిటిని కూడా దాటించగలిగినటువంటి వాడు, తమపతంగ అజ్ఞానం నుంచి బయటకు తీసుకువచ్చేటటువంటి వాడు, పరితోషితరంగ ఎంత ఆనందం కావాలో అంత ఆనందాన్ని ఆయన సాన్నిధ్యంలో ఇవ్వగలిగినటువంటి వాడు, దయాంతరంగ దయను పూర్తిగా నింపుకున్నటువంటి వాడు, సత్సంగ సత్ అనేటటువంటిది మంచి అనే దానికి నిలయం, ఎప్పుడూ కూడా ఆయన నుంచి మంచి మనం పొందుతాం, నిశాచరాబ్జమాతంగ రాక్షసులు, నిశాచరులు అంటే రాక్షసుల పాటి మాలిటి మదపు టేలు వంటి వాడు అంటే పెగలించేస్తాడు అన్నమాట అలాంటి వాడు. ఇక ధరాత్మజ హృదయ సారస భృంగ ధరాత్మజ ధర
తల్లి. అటువంటి ఆత్మజ హృదయ ఆవిడ యొక్క హృదయం అనేటటువంటి సారసము అంటే కమలమును, ఆ అందులో ఉన్నటువంటి బృందం ఆవిడ హృదయంలో నివసించినటువంటి వాడు. అలాంటి అద్భుతమైనటువంటి నాయన నీవు నాకు ఇటువంటి అద్భుతమైనటువంటి గుణాలన్నిటినీ కూడా ప్రసాదింపచేయవయ్యా, అంటే మాకు శత్రువులను అంటే మాలో ఉన్నటువంటి శత్రువులను జయించేటటువంటిది, అలాగే ప్రేమను పంచేటటువంటి గుణము, సహనశీలత్వము, ఇలా అనేక రకాలైనటువంటి గుణాలను ఇవ్వవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకీ పద్యం ద్వారా మనకి. ఇక తర్వాతి అంశంలో చూద్దాం. ఈ క్రింది ప్రశ్నలకు అడిగిన విధంగా సరైన సమాధానములను గుర్తించండి అన్నారు. ఇంద్రుడు పవితో రాక్షస సంహారం చేశాడు. పవి గీత గీసిన పదానికి అర్థం ఏది అన్నదన, ఇక్కడ చూడండి, పవి అన్నట్లయితే గడ్డి శూలం గల వజ్రాయుధం. పవి అంటే వజ్రాయుధం. మనం చదువుకున్నాం, పవి పుష్పం బహు నగ్నివంశూల అపూపారంభు భూమి స్థలం బహు అందులో ఉంది. దశరథుని కుమారుడు అనే వ్యుత్పత్తి అర్థం గల పదమేది? దశరథుని కుమారుడు అనే వ్యుత్పత్తి అర్థం దశారథి దాసరి, దాశరథి దాపరి. చూస్తే దాశరథి దశరథుని యొక్క కుమారుడు అని అర్థం వస్తుంది. ఇక తరువాత అవనిలో అందరూ సుఖించాలి. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఏవి? ధరణి భూమి నింగి ఆకాశం సాగరం సముద్రం చిచ్చుమంట. చూసినట్లయితే అవని అనడానికి ధరణి భూమి అనేవి సమానమైన అర్థాలు పర్యాపదాలు అని చెప్పవచ్చు. నేడు ధర చాలా భారమైనది. పైన ఉన్నటువంటి పర్యాయపదాలకి దీనికి కూడా చిన్న వ్యత్యాసం జాగ్రత్తగా చూస్తే కనుక పర్యాయపదాలు ఒకే అర్థంలో వచ్చేటటువంటివి, ఇక్కడ ఒకే పదానికి వచ్చే భిన్నమైన అర్థాలు. చూసినట్లయితే ధర అనే దానికి నానా అర్థాలు అడిగాను నాన్న. చూస్తే వస్త్రము ఆభరణం, సొన్నం రాయి, చదువు ప్రయాణం, వెల భూమి. ధర అంటే వెల, వెల బాగా ఎక్కువైంది అని అంట, అది ఒకటి. అలాగే ధర అంటే భూమి అని అర్థం. కాబట్టి రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ మనకి, అది సరిపోతుంది అన్నమాట. ఇక తర్వాత అంశంలో చూసినట్లయితే కార్యమును చక్కగా చేస్తే ఫలితం బాగుంటుంది. కార్యము గీత గీసిన పదాన్ని వికృతి పదం ఏది అన్నారు? కరణము కర్జము కవ్వము కర్రము. చూసినట్లయితే కార్యము కర్జము అవుతుంది, ఇక్కడ ఇది వికృతి పదం అవుతుంది. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు మరొక్కసారి జాగ్రత్తగా అక్షర దోషాలు వాక్య దోషాలు లేకుండా అభ్యాసం చేసి చక్కని నైపుణ్యాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.